మంచితనం ఉండాలే కానీ ఎన్నేళ్లైనా చేసిన చిన్న సాయం కూడా మరిచిపోని వారుంటారు. తన పిల్లలకు 10 రూపాయల పల్లీలు ఇచ్చాడని ఓ వ్యక్తి అమెరికా నుంచి కాకినాడ వచ్చినప్పుడల్లా ఆ వేరుశనగ పల్లీలు అమ్మే వ్యక్తి కోసం వెతికేవారు. అతని పిల్లలు కూడా ఇండియాకు రాగానే అడిగే మొదటి ప్రశ్న, తాతయ్యకు డబ్బులు ఇచ్చేద్దాం డాడీ, ఎక్కడున్నారో కనుక్కోమనేవారు. తన పిల్లల సరదా తీర్చాడని ఆ ఎన్ఆర్ఐ పల్లీలు అమ్మే వ్యక్తితో తన కొడుకును నిలబెట్టి ఆ రోజు ఓ ఫోటో తీసుకున్నాడు. ఆ పల్లీలు అమ్మే వ్యక్తి మానవత్వం ఉన్న సెలబ్రిటీ, ఆ సమయానికి మంచితనం ఉన్న హీరో అయ్యారు. ఆ ఫోటోను భద్రపరచుకొని ఆ పల్లీలు ఉచితంగా ఇచ్చిన వ్యక్తి కోసం ఒకటి కాదు రెండు కాదు 12 ఏళ్లు వెతికారాయన. మంచి మనసుకు మరో మంచి మనిషి తోడైతే ఎలా ఉంటుందనేదే ఈ కథ. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. బీచ్ లో పల్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి ఫోటో పెట్టారు. ఈ వ్యక్తి మాకు సాయపడ్డారు, ఈయన వివరాలు తెలిస్తే మాకు తెలియజేయాలి అని ఫోన్ నెంబర్ తో కోరారాయన. చివరకు నియోజకవర్గంలోని నాగులపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తమిళి శెట్టి సుబ్బిరెడ్డి ఎమ్మెల్యే ఫేస్బుక్ పేజీ పోస్ట్ చూసి షాక్ అయ్యారు. మా ఊరు వ్యక్తి పైగా పల్లీలు అమ్ముకునే గింజాల పెద సత్తయ్య ఫోటో పెట్టారేంటని ఆశ్చర్యపోయారు. పైగా ఎమ్మెల్యేకు ఎతనేం సాయం చేశాడా అని ఆరా తీశాడు. గింజాల పెద సత్తయ్య గురించి తనకు తెలుసని అందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేసి సుబ్బిరెడ్డి చెప్పాడు. వెంటనే సత్తయ్యను తీసుకుని తన దగ్గరకు రావాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారని ఇద్దరు మనుషులు వారింటికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమిటంటే 3 ఏళ్ల క్రితమే అప్పుల బాధ తట్టుకోలేక సత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వారి కుటుంబ సభ్యులను తీసుకుని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు ద్వారంపూడి అనుచరులు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లగానే అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మోహన్ నేమాని అతని కొడుకు కూతురు సత్తయ్య భార్యను చూసి సంతోషించారు. కానీ సత్తయ్యను చూడాలని మోహన్ తో పాటు అతని పిల్లలు కూడా ఆరాటపడ్డారు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే వారు కంటతడి పెట్టారు. తమ సంతోషాన్ని 12 ఏళ్ల క్రితం తీర్చిన వ్యక్తిని చూడలేకపోయాం, ఆ చేతి స్పర్శను తాకలేకపోయామని వారు ఆవేదన చెందారు. అసలు ఎక్కడో బీచ్ లో పల్లీలు అమ్ముకునే పేద వ్యక్తి గింజాల పెద సత్తయ్యకు ఎన్ఆర్ఐ మోహన్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే మనం ఇంకాస్త వెనక్కి వెళ్లాలి. అది కూడా పుష్కర కాలం 2008లో ఎండాకాలంలో ఇండియాకు పిల్లలతో కలిసి వచ్చారు ఎన్ఆర్ఐ మోహన్. పిల్లలతో సాయంత్రం ఆడుకుందామని వారిని కాకినాడ బీచ్ కి తీసుకెళ్లారు. అక్కడ సరదాగా ఆడుతూ ఫోటోలు తీసుకుంటూ ఈవినింగ్ వెదర్ ని ఎంజాయ్ చేశారు. అయితే ఆకలేస్తుంది అని పిల్లలు అనడంతో ఏం తింటారని వారి తండ్రి మోహన్ అడిగారు. తమకు పల్లీలు కావాలని చెప్పారు. దీంతో బీచ్ లోనే పల్లీలు అమ్ముతున్న గింజాల పెద్ద సత్తయ్య దగ్గరకు వెళ్లి 10 రూపాయల పల్లీలు ఇవ్వాలని కోరారు మోహన్. 10 రూపాయల పల్లీలను ఫ్యామిలీ అందరికి ఇచ్చారాయన. కానీ మోహన్ కుటుంబం తొందరలో పరిసను మరిచిపోయి వచ్చారు. పిల్లల దగ్గర సైతం 10 రూపాయలు కూడా లేవు. పల్లీలు తిరిగి ఇచ్చేయడానికి కూడా వీలు లేకుండా అప్పుడే తినడం కూడా మొదలు పెట్టేశారు. పరిసు మరిచిపోయి వచ్చాను, మళ్లీ ఇటువైపు వచ్చినప్పుడు ఇస్తాను, లేదంటే నేను ఎవరితోనైనా పంపిస్తానని సత్తయ్యతో చెప్పారు మోహన్. పర్వాలేదు సార్, చిన్నపిల్లలు కదా, తిననివ్వండి. మీ పిల్లలైనా నా పిల్లలైనా చిన్నవాళ్లు కదా, సరదాగా తిననివ్వండి అని చెప్పారు సత్తయ్య. ఆ రోజుల్లో 10 రూపాయలంటే మోహన్ కు తక్కువేమో, కానీ కుటుంబాన్ని పోషించుకునే సత్తయ్యకు చాలా ఎక్కువ. ఇంతలా మంచి మనసును చూపించిన సత్తయ్య దగ్గర తన కొడుకును నిలబెట్టి ఫోటో గుర్తుగా తీసుకున్నాడు మోహన్. ఆ మరుసటి రోజే అమెరికా వెళ్లిపోయారు. ఇండియాలో దిగిన ఫోటోలను కడిగించిన తర్వాత సత్తయ్యతో తన కొడుకు దిగిన ఫోటోను భద్రపరిచారు మోహన్. అంతేకాదు, తాతయ్యకు డబ్బులు ఇవ్వడం మనం మరిచిపోయామని పిల్లలు మోహన్ కు అమెరికాలో గుర్తు చేశారు. అవును కదా, ఈసారి వెళ్ళినప్పుడు తాతయ్యకు అమెరికా నుంచి మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్లి ఇద్దామని మోహన్ పిల్లలకు చెప్పారు. 2 ఏళ్ల తర్వాత ఇండియా నుంచి రాగానే మోహన్ పిల్లలు తాతయ్యకు పల్లీల డబ్బులు ఇద్దామని తండ్రికి గుర్తు చేశారు. వచ్చి రాగానే బైక్ పై బీచ్ కు వెళ్లి సత్తయ్య కోసం వెతికారు. అంతేకాదు, ఫోటో చూపించి కొంతమందిని అడిగినా సత్తయ్య కనిపించలేదు. దీంతో మోహన్ పిల్లలు నిరాశ చెందారు. అలా 12 ఏళ్ల నుంచి వచ్చిన ప్రతిసారి బంధువుల కంటే సత్తయ్యనే గుర్తు చేసేవారు మోహన్ పిల్లలు. ఇప్పుడు వాళ్లకు 5 ఏళ్లొచ్చాయి. మనం డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, పల్లీలే కదా తినండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదని సత్తయ్య చెప్పిన మాటలు చిన్నారుల మనసుల్లో నాటుకుపోయాయి. ఇటు మోహన్ కూడా ఆ మంచి మనిషితో మాట్లాడి డబ్బులు ఇవ్వాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో సత్తయ్యను చూడాల్సిందేనని మోహన్ కొడుకు కూతురు తండ్రిని కోరారు. ఇటు మోహన్ సైతం ఇప్పుడు మనం ఆ పల్లీలు ఇచ్చిన మంచి మనిషిని పట్టుకోలేకుంటే జీవితంలో కలవలేమనుకున్నారు. వారి దగ్గర ఉన్న ఏకైక ఆధారం ఆ ఫోటో మాత్రమే. ఈసారి మోహన్ తన క్లాస్మేట్ అయిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్
రెడ్డి దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. ఈ వ్యక్తి నా పిల్లలకు 12 ఏళ్ల క్రితం పల్లీలు ఇచ్చారు. నా పర్సు మరిచిపోవడంతో 10 రూపాయలు ఇవ్వలేకపోయాను. అతనికి ఆ రోజుల్లో 10 రూపాయలు చాలా ఎక్కువ. అయినా చిన్న పిల్లలు కదా సార్, డబ్బులు లేకపోయినా పర్వాలేదని ఆప్యాయంగా ఇచ్చాడు. ఈ వ్యక్తి అడ్రస్ కనిపెట్టమని కోరారు. దీంతో ద్వారంపూడి తన ఫేస్బుక్ పేజీలో వ్యక్తి ఫోటో పెట్టి ఆజుకీ తెలపాలని కోరారు. మాకు ఈయన సాయం చేశారు, ఎవరికైనా వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని నంబర్ పెట్టారు. రెండవ రోజే నాగులపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బిరెడ్డి ద్వారా సత్తయ్య విషయం వెలుగులోకి వచ్చింది. సత్తయ్య భార్య గంగమ్మ మూలపేటలో ఉంటున్నారు. ఆడపిల్లల పెళ్లి చేసి అప్పుల పాలైన మంచి మనిషి సత్తయ్య. వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చిన వారి అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆయన. సత్తయ్య భార్య గంగమ్మను తీసుకుని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా మోహన్ ఆమెను ఆప్యాయంగా పలకరించారు. సత్తయ్య చనిపోయారు అని చెప్పగానే మోహన్ అతని పిల్లల హృదయం ద్రవించింది. సత్తయ్యను చూడలేకపోయామనుకున్నారు. అంతేకాదు, పల్లీలు అమ్ముతున్న సమయంలో తన కొడుకుతో దిగిన ఫోటోను ఆమెకు చూపించడంతో కన్నీరు పెట్టుకున్నారామె. సత్తయ్య గురించి మాకు 12 ఏళ్ల తర్వాత తెలిసింది. ఇదిగో నా పిల్లలకు నాడు పల్లీలు ఇచ్చారు, డబ్బులు లేకున్నా నా పిల్లల్లాంటి వారే అని చెప్పి మా మనసులో స్థానం సంపాదించారు. మేము ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్తయ్యను మరిచిపోమన్నారు. తన కొడుకు చేతుల మీదుగా గంగమ్మకు 25,000 రూపాయలను ఇప్పించారు మోహన్. తన కొడుకు అల్లరి చేస్తే 10 రూపాయలు ఇచ్చిన సత్తయ్యకు 25,000 ఇచ్చి రుణం తీర్చుకున్నారు. అంతేకాదు, ఆమె కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం తరఫున గంగమ్మకు ఒక ఇంటిని ఇప్పించాలని మోహన్ ఎమ్మెల్యేను కోరారు. నాకు చేతనైన సాయం చేస్తాను, మీరు కూడా చేయాలని కోరడంతో ద్వారంపూడి కూడా సరే అన్నారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం మా వారు చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్లు నా భర్త కంటే గొప్పవారు. చిన్న పిల్లలని మా వారు ఇచ్చి ఉంటారు, కానీ ఇప్పుడు సాయం చేస్తేనే గంట తర్వాత మరిచిపోయే వాళ్లున్న ఈ రోజుల్లో 12 ఏళ్లు సత్తయ్యను గుర్తుపెట్టుకున్నారని కళ్ల నుంచి వస్తున్న నీళ్లను ఆపుకుంటూ సంతోషంగా మీడియాకు చెప్పారు గంగమ్మ. కొన్నాళ్ల పాటు పశువులను కాశాడు, మరికొన్నాళ్లు బీచ్ లలో పల్లీలు అమ్మి కుటుంబాన్ని సత్తయ్య పోషించాడు. కానీ ఆర్థిక పరిస్థితులు సత్తయ్య ప్రాణాలు తీశాయి. నిజంగా ఇప్పుడు మోహన్ కుటుంబాన్ని సత్తయ్య కలుసుకుని ఉంటే ఎంతో సంతోషించేవారు. అంతేకాదు, మంచి మనసున్న సత్తయ్యను చూడాలని తపించిన మోహన్ అతని పిల్లలు సైతం ఉప్పొంగిపోయేవారు. విధి ఆయన్ను వారికి దూరం చేసిన ఆ మంచితనం కలిపింది. ఇప్పుడు గంగమ్మ మూలపేటలో హాట్ టాపిక్ గా మారారు. పల్లీలు అమ్ముతూ సాయం చేసిన సత్తయ్య కోసం అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ కుటుంబం వెతుక్కుంటూ రావడం చూసి ఆశ్చర్యపోయారు ఊరి జనం. ఇదే కదా మంచితనం అంటే. ఇలాంటి మంచి మనుషులుంటే సమాజం మానవత్వం అనే గుబాలింపులతో విరజిల్లుతుంది. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.